వర్షంలో ఏంట్రా, లోపలికి రా. అమ్మా, నువ్వు నాన్న ఎప్పుడైనా మిస్ అయ్యావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు, లోపలికి పదా. చెప్పమా. ఎప్పుడైనా నన్నే వదిలేయాల్సింది. అట్లీస్ట్ నువ్వన్న హ్యాపీగా ఉండేదాన్ని. ఇలాంటి వెదవ మాటలు మాట్లాడేవంటే కొడతాను. నిజం చెప్పనా, నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు, ఎత్తుకుని పెంచాలనుంది. I'll repeat my number, note it down. 99521 07651. అయినా మనకు నచ్చిన అమ్మాయిని తనకే తెలియకుండా పడేయటం ఒక పెద్ద ఆర్డర్. కరెక్ట్ సార్. తెలియకుండా చేసి ఏ పనైనా ఫైన్ ఆర్, అది బై బర్త్ రావాలి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చేస్తా అసలు నాకు. హలో, నెంబర్ కన్ఫర్మ్ చేశారు, మరి పేరు? వైశాలి చెరుకురి. హౌ మెనీ టైమ్స్ డు యు ఆస్క్ మీ ది సేమ్ క్వశ్చన్? హలో, పేరు చెప్పావు, మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా. నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్ లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి. ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. హాయ్, ఆఫర్ నచ్చితే ఊహు అను, నచ్చకపోతే ఊహు అను. అంతేగాని చుట్టూ జనాలు ఉన్నారు కదా, ఓవర్ యాక్టింగ్ చేసావనుకో, ఏదో రోజు నెట్వర్క్ అండ్ ప్లేస్ లో దొరుకుతావు. అప్పుడు హలో శైలు, ఇక్కడ కొంతమంది రౌడీ వెధవాలు ఉన్నారు. వాడు ఏం మాట్లాడుతున్నారు వాడికే అని తెలుసా? కిల్డమ్ రైట్ దేర్. ఇలాంటి రౌడీ వెధవాన్ని ఉరి తీయాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనే ఛాన్సే లేదు. ఇటు వాళ్ళకని చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీపిలా ఉన్నాడు. మేడం వెళ్ళిపోయారండో, ఇంకా మీకు హీరో అయ్యే ఛాన్సే లేదు. పర్ఫెక్ట్ రా. అదేగా చెప్పలేదు. నీ అబ్బా ఎవడో నువ్వు అంతకంటే ఏమైంది పోయా, ఏది కలగొడుతున్నావు? ఎత్ర నార్యస్తు పూజంతే రమ్మంతే తత్ర. కారుని అడిగితే కన్నడం మాడతావేంటి? అర్థం తెలిసేదా కొడతా. లేరా, ఇప్పటికైనా తెలుసుకున్నావా లేదా? తెలుసుకో. ఏంట్రా ఫ్యాషన్ అయిపోయింది? ఏదో చెప్తున్నావు? గుర్తొచ్చింది సార్, మీరు అతను గుర్తున్నది కదా, గుర్తొచ్చింది. మనం పోలీస్ స్టేషన్ లో కలిసాం సార్. ఇంకేం గుర్తు రాలేదా? పడేసుకున్నానా? కాదు సార్, తెలియకుండా పడేయడం ఒక ఫైన్ ఆర్ట్ అనే గ్యాప్ లో కొట్టిస్తాను సార్. మీకు తెలియదు సార్? తెలుసుకోండి రా. తెలుసుకున్నావా లేదా? తెలుసు సార్, లైఫ్ లో మళ్ళీ చేయను, ఐ ప్రామిస్. తెలిస్తే చెప్పొచ్చుగా, అక్కడ గుమ్మేస్తాంటే అన్న. నిన్న నిన్న అన్నట్టున్నాయి బాబు. చిన్న డౌట్. ఏంటి? ఎవరైనా అమ్మాయి ముందు కొట్టి హీరో అవుతారు. అమ్మాయి ఎవరు? మీరే సార్, మేడం వెళ్ళిపోయాక ముందు పెట్టారు. ఇందాక అమ్మాయితో ఉంది నేను. అవును, వీళ్ళని కొట్టింది వేరే వాడు కదా. ఇప్పుడు వాళ్ళని కొట్టింది మీరే కదా. కొట్టింది నేనే, కానీ మేడంతో ఉంది వేరే వాడు కదా. మేడంతో ఉన్నది వేరే వాడా? మరి వాడి పరిస్థితి కొట్టేసరి తప్పుకోరా. తెలుసుకోండి రా, ఏం పిక్తో తొక్క సార్? ఇద్దరు ఒకటే కదా సార్? ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. మరి మేడంకి తెలిసే ఛాన్సే లేదన్నమాట.
క్లోజ్ అవుతుందండి. పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అర్థమైందిగా? అర్థమైంది సార్. సిస్టర్, సిస్టర్, ఏమైంది? ఈ దెబ్బలేంటి? పూర్వజన్మ కుర్తో చెలకుట్టడమ్మా. అప్పుడు తెలిసింది పోయిన జన్మ నువ్వు నా చెల్లెవని. ఆ జన్మలో నీకు ఇష్టమైన పెళ్లి చేసినందుకే ఈ జన్మలో యద్వలా పుట్టానని. చీరాట హెల్ప్ ప్లీజ్. ఈ రాఖి కట్టి శాప విముక్తి చేయమ్మా. నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా? ఎవడా వాడు? ఆడవిడ నీకు కూడా తెలీదా? యాక్చువల్లీ తెలీదు. వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే గాని ఎప్పుడు చూడలేదు. రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను కనీసం చూడనైననూ లేదు. కానీ నారద మునీంద్రుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపము, ఆయన యొక్క లీలా విశేషాలను స్వయాన తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతగా ఆకర్షితురాలైందా అంటే. హెల్మెట్ కోయ్. భారీ ఫెయిల్ అయ్యేసి లైసెన్స్ రికార్డ్. అరే గర్మే, ఒక పాస్వర్డ్ గా చలాన్ పోతావే. అరే తాగా దే బోనరా. అరే తాగా దే బోనరా. చూడురా, హాయ్. మీతో కొంచెం మాట్లాడాలి. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? మిమ్మల్ని చేస్ చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్, తన పేరన్న తెలుసా? పేరు చెప్పి కొట్టరు కదండి. తెలీదు. ఆ ట్రైన్ లో రౌడీ వెదవాల్ని పూర్వ జన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు. అవునా? నా భయం అదేనండి. ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి? అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను. బట్ ఇట్స్ ఎక్సైటింగ్ ఇజ్ ఇంట్ ఇట్? యు నో వాట్, ఐ కాంట్ లైక్ హిస్ మ్యాడ్నెస్. రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడిని కనీసం చూడకుండా తన గురించి విన్నే ఇష్టపడిందంట. From the time you or the other guy spoke to me about him, I'm not able to get him out of my head. He's there in my dreams. He's there everywhere. And I'm like... Now, Allah!